రారండో అమ్మమ్మ ఇంటికి ఈరోజు చిట్కాకి స్వాగతం ఇది ఏమండి నేను రేపు టూర్కి వెళ్తున్నానండి టూర్కి వెళ్తున్నాను ఇంకా రోజు మధ్యాహ్నం ఈ చిట్కా పెట్టలేకపోయినా కానీ ఏదో ఒకటి పెడతానండి టూర్ల సంగతులు కానీ ఏయో ఒకటి చిన్నవి లేకపోతే ఏదన్నా ఒక పాట ఏదో ఒకటి పెడతాను ఖచ్చితంగా ఇంకా ఈరోజు అందరు అడుగుతున్నారు కదండి మన పోయిన ఛానల్లో పెట్టాను నేను అది అప్పుడంతా తయారు చేసి కూడా చూపించాను ఇప్పుడు మళ్ళీ ఓసారి పెట్టమ్మా అది లేదు పోయింది అంటున్నారు అందుకని ఇప్పుడు చెప్తున్నానండి వేపాకు అండి మరీ ముదురుది కాదు మరీ లేద్ద కాదు వేపాకు వేపాకు ఒక గుప్పిడు ఇది కృష్ణ తులసి అండి ఇదైతే మంచిది తెల్లగా ఉంటుంది భూ తులసి అదే ఇంకో తులసి అదైనా పర్వాలేదు వేపాకు గుప్పిడు ఇది తులసి ఆకు గుప్పిడు ఈ మారేడాకులు ఒక గుప్పిడు కొంచెం గరిక గరిక కూడా ఒక గుప్పిడయ్యేట్టు గరిక పసుపు ఒక స్పూను ఇంట్లో కొట్టుకున్న పసుపు అండి పసుపు ఒక్క స్పూను ఈ గోమూత్రం అన్నమాట గోమూత్రం ఫ్రెష్గా ముందు వెనక వదిలేసి మధ్యలో పోసే పట్టుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ ఆ గోమూత్రంతో మెత్తగా పేస్ట్ లాగా నూరాలి ఆ పసుపు కూడా వేసి నూరితే నేను కొన్నిసారి నూరు చూపించానండి ఇది చెట్కా కాబట్టి మీకు చెబుతున్నాను మీరు నూరుకోండి చక్కగా మెత్త మెత్తగా నూరాలి వీటిని మెత్తగా నూరి ఒక చిన్న ఇంత గనక చేసుకొని మీరు మింగితే కూడా మంచిదే మింగితే లోపల ఉండ క్రిములు కూడా పోతాయి అన్నమాట మన పొట్లలో ఉండ క్రిములు కూడా పోతాయి అన్నీ చూడ ఎలాంటివి సూపర్గా తగ్గుతాయి మహానయక మంగు మచ్చలు కొంతమంది కళ్ళ దగ్గర కింద వాస్తూ ఉంటుంది ఆ ముఖం వాపు మంగు మచ్చలు మొటాలు నల్ల మంగు అసలు మొహాన ఎలాంటి మచ్చలైనా సరే అలా ఎలాంటి మూటాలు వల్ల పడిన మచ్చలైనా సరే చక్కగా దాన్ని బాగా మచ్చల మీద కొంచెం ఈ బొటన ఈ వేళతోటి ఇది ఈ వేళతోటి ఎలా 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 మర్దనా చేయాలన్నమాట మసాజ్ మసాజ్ చేయాలి దాన్ని బాగా మసాజ్ చేసుకొని పైన అంటించుకోండి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి అంటించుకోండి ఆ మరకల మీద అంటించుకొని అవి ఆరిపోయిన తర్వాత అప్పుడు కడిగేసేయండి వెచ్చని నీటితోటి ఎలా గనక చేస్తంటే మీ మొహము పది రోజుల్లో మార్పు కనపడిద్దండి ఇక నలభై రోజులకి చంద్రబింబమే చంద్రపు చంద్రుడిలో మచ్చలు ఉంటాయి కదా మీకు ఆ మచ్చలు కూడా ఉండు చక్కగా సూపర్గా నొన్నగా మచ్చ రహితంగా మీ పేస్ట్ తయారైంది ఖచ్చితంగా చేసుకోండి ఈ పొద్దున్న నేను వాకింగ్కి వెళ్ళినప్పుడు తెచ్చాను అందుకొని పాపం కొంచెం వాడిపోయింది మీరు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఇది ఉంటుందా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చా అని అడుగుతారు అట్ట వద్దండి దానిలో గోమూత్రం పోస్తున్నాం కాబట్టి మనం దాన్ని ఏం ప్రాసెస్ చేయటం లేదు కదండీ అందుకని గోమూత్రం వల్ల మనకి ఏమన్నా ఫంగస్ లాంటివి ఎలాంటివి వస్తాయేమో మరి అందుకని నేనేం చేస్తున్నానంటే ఇది ఏ రోజుకి ఆ రోజు చేసుకోవాలండి ఇది ఏ రోజుకి ఆ రోజు చేసుకోవాలి చేసుకొని చక్కగా ఏముంది ఫ్రెష్గా మీకు కూడా అది మొహానికి అట్ట రాసుకునేది కాబట్టి బాగుంటే బాగుంటది కదా ఫ్రెష్గా చేసుకోండి అవి ఒకవేళ ఇవన్నీ పచ్చి కదా ఆకులు పాడైపోద్ది అట్ట ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవద్దు ఫ్రిడ్జ్లో పెడితే వాటిలో ఉండ మంచి గుణాలన్నీ పోతాయి వద్దు ఏ మీరు మొహము సూపర్గా రావాలని అనుకుంటే అదేం పెద్ద శ్రమ కాదు ఇట్ట ఖచ్చితంగా చేసుకోండి పసుపు మాత్రం బజార్లో దొద్దు అందుట్లో కలర్స్ కలుస్తాయి కెమికల్స్ కలుస్తాయి అట్ట కాకుండా మనం స్వచ్ఛమైన పసుపు కొమ్ములు తెచ్చుకొని ఒక నాలుగు కొమ్ములు మీరు మిక్సీలోనైనా వేసుకొని వస్త్రగాళితం చేసుకొని చేసుకొని ఉంచుకోండి ఇది చేయండి మీ మొహం చంద్రబింబం లాగా రాకపోతే అప్పుడు అడగండి అప్పుడు చేసి చాలామంది చెప్పారు నిజమే అమ్మమ్మ నేను అప్పుడు ఒక పాట కూడా పాడాను అది అలానే ఇప్పుడు కూడా మా మా మొహం అలానే ఉంది చంద్రబింబం లాగానే అని అన్నారు అప్పుడు పాడితేనే పగటి పూట చంద్రబింబం అగుపించను ఏది ఏది అందమైన నీ కింకేది అంటారు మీ ఫేజ్ చూస్తేనని నిజంగా అలానే వచ్చిందమ్మమ్మ మాకు అని చెప్పారు కూడా తెలుసా మీరు కూడా చేసి చూసి మీకు ఎలా వచ్చిందో మీ ఫేస్ ఎలా ఉందో నాకు చెప్పండి